స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అనపర్తి గ్రామానికి చెందిన సనాతన ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధి రెడ్డి సతీష్ వివిధ వస్తువులతో జాతీయ పతాకాలను రూపొందిస్తున్నాడు. ఈ సంవత్సరం మూడు రకాల రంగు సిల్క్ దారాలతో క్లాత్ పువ్వులు క్యాండిల్స్ పచ్చిమిర్చి వెల్లుల్లతో జాతీయ పతాకాలను రూపొందించాడు. ఈ ఐదు జాతీయ పతాకాలను వినూత్నంగా రూపొందించి తన దేశభక్తిని చాటుకున్నాడు అనపర్తికి చెందిన సతీష్. రైతే దేశానికి వెన్నుముక అనే నినాదంతో అనుబంధ చిత్రంగా పోలవరం ప్రాజెక్టు పై జాతీయ జెండా ఎగురుతున్న చిత్రం వీటి వద్ద పొందుపరిచారు. వచ్చే సంవత్సరం ఆగస్టు 15కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టు వద్ద 2022 ఆగస్టు 15 నాటికి పోలవరం ప్రాజెక్టు వరకు కంప్లీట్ అయి ఇక్కడ జెండా ఎగురవేయడమే నా ఆకాంక్ష అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు. పోలవరం ప్రాజెక్టు యొక్క నమూనాను ఉపయోగించి భారతదేశం నమూనాలో ఐదు రకాల జెండాలను తయారు చేసి మెయిన్ పోలవరం ప్రాజెక్టు ఉద్దేశంతో దేశానికి రైతే వెన్నుముక అనే నిదానాన్ని బేస్ చేసుకుని వచ్చే సంవత్సరం ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అక్కడ జెండా ఎగరేయాలని ఆకాంక్ష.